హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వివేక్. మీరు చూస్తున్నారు వికిటెక్ న్యూస్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో సరికి అయితే రెడ్మీ నోట్ 10S మొబైల్ వర్సెస్ రెడ్మీ నోట్ 10 ప్రో మొబైల్, ఈ రెండు మొబైల్స్ని అయితే స్పెసిఫికేషన్స్ వైజ్గా కంపారిజన్ అయితే చేసి మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను ఏ మొబైల్ కొంటే బెటర్ ఉంటుందని. అయితే ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ గైస్ ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇక మనం కంపారిజన్లోకి వెళ్ళిపోతే ముందుగా డిస్ప్లే అండ్ డిజైన్ పరంగా చూసుకుంటే మీకు డిజైన్ పరంగా ఈ రెండు మొబైల్స్ వచ్చేసరికి అయితే సేమ్ ఉంటాయన్నమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ మీకు ఎల్ఈడి లైట్ కాడ కొంచెం తేడా అనేది గమనించవచ్చు. అంతే, మీకు డిజైన్ పరంగా ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు. డిస్ప్లే పరంగా చూసుకుంటే రెడ్మీ నోట్ 10S వచ్చేసరికి అయితే 6.43 inches ఫుల్ హెచ్డి ప్లే డిస్ప్లేతో అయితే వస్తుంది. ఇది యామోలెడ్ డిస్ప్లే, ఇది మామూలు 60Hz రిఫ్రిజరేటర్కి సపోర్ట్ చేసే డిస్ప్లే అనమాట. అండ్ 1080p x 2400 pixels 20:9 ఆస్పెక్ట్ రేషియోతోనైతే ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇందులో మ్యాక్సిమం లెవెల్ బ్రైట్నెస్ చూసుకుంటే 1100 అయితే ఉంటుంది. ఇది రెడ్మీ నోట్ 10S డిస్ప్లే పరంగా అనమాట. అదే రెడ్మీ నోట్ 10 ప్రో డిస్ప్లే పరంగా చూసుకుంటే 6.67 inches ఫుల్ హెచ్డి ప్లే డిస్ప్లేతోనైతే వస్తుంది. ఇది కూడా అమోలెడ్ డిస్ప్లే అండ్ ఇది కానీ 120Hz రిఫ్రిజరేటర్కి అయితే సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే దాంతో కంపేర్ చేసుకుంటే ఇందులో స్మూత్ డిస్ప్లేని అయితే మీరు అయితే చూడొచ్చు. అమోలెడ్ ప్లస్ 120Hz అంటే సూపర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది 1080p x 2400 pixels 20:9 ఆస్పెక్ట్ రేషియోతోనైతే వస్తుంది. ఇందులో మ్యాక్సిమం లెవెల్ బ్రైట్నెస్ చూసుకుంటే 1200 nits అయితే ఉంటుంది. అండ్ రెడ్మీ నోట్ 10S మొబైల్ వచ్చరికి అయితే కోనింగ్ రోడా గ్లాస్ 3తోనైతే బిల్డ్ చేస్తారు. అండ్ రెడ్మీ నోట్ 10 ప్రో వచ్చరికి అయితే కోనింగ్ రోడా గ్లాస్ 5తోనైతే బిల్డ్ చేస్తారనమాట. సో ప్రొటెక్షన్ పరంగా అయితే రెడ్మీ నోట్ 10 ప్రో బెటర్ అయితే ఉంటుంది. ఇది డిస్ప్లే పరంగా ఈ రెండు మొబైల్స్లలో. అండ్ వీటి పర్ఫార్మెన్స్ విషయంలో మాట్లాడుకుంటే రెడ్మీ నోట్ 10S వచ్చరికి అయితే మీడియాటెక్ హీలియో G95 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. ఇది 12 nanometer మీద బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్. దీని మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ చూసుకుంటే 2.05 GHz మీద క్లాక్ చేయబడింది అనమాట. అండ్ ఇందులో మాలి G76 GPU అయితే యూజ్ చేస్తారు. అదే రెడ్మీ నోట్ 10 ప్రో వచ్చరికి అయితే Snapdragon 732G ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. ఇది 8 nanometer మీద బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్. దీని మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ చూసుకుంటే 2.3 GHz మీద క్లాక్ చెప్పబడింది. అండ్ ఇందులో జీపీ చూసుకుంటే Adreno 618 GPU అయితే యూజ్ చేశారు. ఈ రెండు మొబైల్స్ వచ్చరికి అయితే UFS 2.2 స్టోరేజ్కి అయితే సపోర్ట్ చేస్తాయన్నమాట. ఇది ఓవరాల్ పర్ఫార్మెన్స్ విషయంలో. అండ్ ఈ కెమెరా విషయంలో మాట్లాడుకుంటే మీకు రెండు వస్తారికి అయితే క్వాడ్ కెమెరా సెటప్తో అయితే వస్తున్నాయి. అండ్ రెండిళ్లలో 64 MP ప్రైమరీ కెమెరా ఉంటుంది. అండ్ సెకండరీ కెమెరా చూసుకుంటే 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. అండ్ థర్డ్ కెమెరా చూసుకుంటే రెడ్మీ నోట్ 10 ప్రోలో 5 MP మ్యాక్రో కెమెరా ఇచ్చారు. రెడ్మీ నోట్ 10S లో చూసుకుంటే 2 MP మ్యాక్రో కెమెరా ఇచ్చారు. అండ్ రెండిట్లలో 2 MP డెప్త్ సెన్సర్ అయితే ఉంటుంది. ఈ రెండిట్లలో బ్యాక్ కెమెరాని యూజ్ చేసుకొని 4K 30 frames per second లోనైతే వీడియోని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇక ఫ్రంట్ కెమెరా పరంగా చూసుకుంటే రెండు మొబైల్స్ పంచువల్ కెమెరాతోనైతే వస్తున్నాయి. మిడిల్లో ఉంటుంది పంచువల్ అయితే. రెడ్మీ నోట్ 10S చూసుకుంటే 13 MP కెమెరాతోనైతే వస్తుంది. అండ్ అదే రెడ్మీ నోట్ 10 ప్రో వచ్చరికి అయితే 16 MP కెమెరాతోనైతే వస్తుంది. సో మీరు బెటర్ ఫ్రంట్ కెమెరాని అయితే రెడ్మీ నోట్ 10 ప్రోలో అయితే గమనించవచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇక బ్యాటరీ పరంగా చూసుకుంటే రెడ్మీ నోట్ 10S అసర్కి అయితే 5000 mAh బ్యాటరీ పవర్ అండ్ 33 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. టైప్ సి పోర్ట్తో అయితే వస్తుంది. అదే రెడ్మీ నోట్ 10 ప్రో చూసుకుంటే 5020 mAh అండ్ 33 W ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే వస్తుంది. ఇది కూడా టైప్ సి పోర్ట్తో అయితే వస్తుంది. రెండిట్లలో ఐఆర్ బ్లాస్టర్ అయితే ఉంటుంది. రెండు వైడ్ 1L1కి అయితే సపోర్ట్ అయితే చేస్తాయి. రెండిట్లలో స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయన్నమాట. రెండు స్పీకర్స్ అయితే ఉంటాయి. అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో అయితే ఈ రెండు మొబైల్స్ అయితే వస్తున్నాయి. ఆ రెండు అమోలెడ్ డిస్ప్లేతో అయితే తీసుకొచ్చారు, కానీ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఇచ్చారు రెండిట్లలో. సో ఇది ఓవరాల్ కంపారిజన్ అనమాట. అండ్ ఇక దీని ప్రైస్ విషయంలో మాట్లాడుకుంటే రెడ్మీ నోట్ 10S వచ్చేసరికి అయితే 6+64GB బేస్ వేరియంట్ ప్రైస్ 15,000లోనైతే ఉంది అమెజాన్లో. అండ్ రెడ్మీ నోట్ 10 ప్రో మొబైల్ వచ్చేసరికి అయితే 6+64GB బేస్ వేరియంట్ ప్రైస్ 16,000లో ఉందన్నమాట. ఒక 1,000 rupees వచ్చేసరికి అయితే నోట్ 10S కంటే రెడ్మీ నోట్ 10 ప్రో అయితే ఎక్కువ ఉందన్నమాట 1,000 rupees అయితే. అండ్ మీకు ఒక కంక్లూజన్ అయితే ఇచ్చేస్తాను, ఏ మొబైల్ కొనాలంటే రెడ్మీ నోట్ 10 ప్రో మొబైల్ అయితే తీసుకోండి గైస్. ఎవరైతే రెడ్మీ నోట్ 10S మొబైల్ కొనాలనుకుంటారో వాళ్ళు ఒక 1,000 rupees ఎక్కువ పెట్టి నోట్ 10 ప్రో తీసుకోండి. ఎందుకంటే అది 120Hz రిఫ్రిజరేటర్తోని అండ్ బెటర్ ప్రొటెక్షన్ కోనింగ్ రోడా గ్లాస్ 5తోనైతే వస్తుంది. అండ్ బెటర్ ప్రాసెసర్తో వస్తుంది మీకు. దీని థర్మల్ మేనేజ్మెంట్ అనేది సూపర్ ఉంటుంది. 8 nanometer మీద వచ్చింది కాబట్టి మీకు ఎక్కువ హీటింగ్ ఇష్యూస్ అయితే ఉండే అన్నమాట దాంతో కంపేర్ చేసుకుంటే.
అండ్ బెటర్ మ్యాక్రో కెమెరా, బెటర్ ఫ్రంట్ కెమెరా అని అయితే రెడ్మీ నోట్ 10 ప్రోలో అయితే చూడొచ్చు. సో మీకు ఒక 1000 రూపీస్ ఎక్కువ పెడితే మాత్రం ఇన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఎక్స్ట్రా వస్తున్నాయి అన్నమాట. సో మీరైతే రెడ్మీ నోట్ 10 ప్రోని అయితే కొనేసేయండి. ఇంత ముందు వరకు అయితే ఈ రెడ్మీ నోట్ 10 ప్రోని అయితే అవైలబుల్గా రాలేదు, వీళ్ళు సేల్లో కూడా తీసుకురాలేరు. ఇంత ముందే జస్ట్ ఒక 1 అవర్ బ్యాక్ ఏమో రెడ్మీ వాళ్ళు అయితే ట్వీట్ అయితే చేశారు 6+64 అండ్ 6+128 GB వేరియంట్స్ ఇప్పటి నుంచి అవైలబుల్గా ఉంటాయని అయితే. సో నేను అందుకని వీడియోని అయితే చేస్తున్నాను. మీరైతే 1000 రూపీస్ అయితే ఎక్కువ పెట్టి రెడ్మీ నోట్ 10 ప్రో తీసుకోండి గాయస్. అది బెస్ట్ మొబైల్ రెడ్మీ నోట్ 10S తో కంపేర్ చేసుకుంటే. రెండు మొబైల్స్లలో ఏది బెస్ట్ మొబైల్ అని మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను, తొందరగా అయితే రిప్లై అయితే ఇస్తాను. సో ఇది గైస్ ఈరోజు ఇవ్వాలంటే వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చినట్లయితే ఒక లైక్ చేసి తెల్లండి. ఈ వీడియోకి అయితే ఒక 30 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకునే తెల్లండి. ఇట్లనే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే చేస్తూనే ఉంటాను, మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకునే తెల్లండి. ఇది గైస్ ఈరోజు ఇవ్వాలంటే వీడియో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.